మొట్టమొదట అవగాహన ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మేము ఎలాంటి జాగృత కూడా పాటించిన అవసరం లేదని అనుకోవద్దండి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మనము మన జాగృతలో ఉండాలి ఎందుకంటే ఈ ఒక హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అంటే మాత్రమే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉండాలి సో అది వ్యాపిస్తున్నప్పుడు సరిగ్గా మన దగ్గరికి వచ్చింది అనుకోండి ఆ టైం లో వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి మనము ఆ వైరస్ నుంచి బాడీకి అంటుకోకుండా దాన్ని అక్కడికక్కడ అరికట్టొచ్చు ఒకవేళ మనం జాగృత తీసుకోలేదండి మాస్క్ వేసుకోలేదు తర్వాత పరిశుభ్రత మెయింటైన్ చేయలేదు అంటే మనల్ నుంచి మరి ఇంకొకరికి మనకేం రాకపోవచ్చు కానీ ఇంకొకరికి మన ద్వారా రావచ్చు సో ఈ టైంలో ఎప్పుడు కనుక ఈ వ్యాక్సిన్ బయటకు వచ్చింది ప్రెగ్నెంట్ లేడీస్ పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో సో ఏ టైం ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోకూడదు బై ఛాన్స్ తీసుకుంటే కూడా అన్ని టెస్ట్లు వాళ్ళు ప్రతి నెల అంటే స్కానింగ్లు చేసుకొని అవయవాల లోపాలు ఏమైనా ఉన్నాయని చెక్ చేయించుకోవడం అవసరము తర్వాత బహిష్టులో ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఆల్సో వీళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ రావచ్చు 18 సంవత్సరాల నుంచి మనం ఇస్తున్నాము ఇమ్యూనిటీ వస్తుంది వచ్చినాక కూడా మన జాగ్రత్త మనం ఇంకా పాటించవలసిన అవసరం ఉన్నది యాక్చువల్లీ మనం చూసింది ఏంటంటే స్త్రీలకి ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెము రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నది అని వాళ్ళు తెలుసుకున్నారండి సో అట్లని వ్యాక్సిన్ తీసేసుకున్నాక మా జాగ్రత్తలన్నీ వదిలేస్తామని అనుకోవద్దండి మీరు ఒక వారధిలాగా ఉండాలండి ఒక ఒక హర్డల్ అన్నమాట ఒక గేట్ అన్నమాట వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఒక గేట్ లాగా ఉంటుంది అన్నమాట ఆ తలుపులో నుంచి మన ఏ వైరస్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది కానీ మనం ఆ తలుపు మనం తెరిచి ఉంచామనుకోండి అది వచ్చి ఉంటుంది మనకేం కాదు కానీ మన ద్వారా ఇంకొకరికి రావచ్చు సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఇంకా కొన్ని రోజులు హోల్ దేశంలో ఒక పర్సంటేజ్ అన్నమాట కొంతమంది 60% అంటారు కొంతమంది 80% అంటారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20% వాళ్ళకి కరోనా వైరస్ వ్యాధి వచ్చేసింది అనుకోండి పిల్లలకి ఇంకొక 30% వాళ్ళు పిల్లలకి 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి వచ్చేసింది అనుకోండి ఇంకొక 30% వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇచ్చేసామే అనుకోండి సో ఈడ 30 మనకి 10 అంటే దగ్గర 80% వాళ్ళకి రోగ నిరోధక శక్తి వచ్చేసింది కదా సో అది మనం టోటల్గా అచీవ్ చేసేంత వరకు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలండి.